అంతర్రాష్ట్ర పన్నుల విధానాన్ని అర్ధరాత్రి నుంచి అమలు చేయడం మొదలుపెట్టింది తెలంగాణ సర్కార్. దీంతో ఏపీ నుంచి వచ్చే వాహనాలపైన పన్ను విధిస్తున్నారు. ఉమ్మడి రాజధానిలో 10 ఏళ్ల పాటు ప్రస్తుత పన్ను విధానమే కొనసాగించాలని ఏపీ సర్కార్ వాదిస్తున్నా తెలంగాణ సర్కార్ ఇందుకు అంగీకరించలేదు. ఈ విషయంలో టీఎస్ సర్కార్తో చర్చించేందుకు తాము సిద్ధమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినా ఆదాయం తగ్గుతున్న భావనలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ముందడుగు వేసింది. మరోవైపు సర్కార్ తీరుకు నిరసనగా హైదరాబాద్కు బస్సులు నిలిపివేశారు ఏపీ ఆపరేటర్లు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే అన్ని కాంట్రాక్ట్ క్యారేజెస్, గూడ్స్ క్యారేజెస్, మోటార్, మ్యాక్సీ క్యాబ్స్, కమర్షియల్ ట్రాక్టర్ ట్రైలర్స్ కు లెవీ ట్యాక్స్ విధిస్తోంది టీఎస్ సర్కార్. అర్ధరాత్రి నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తోంది. గతంలో ఈ ప్రతిపాదనలను రాష్ట్రపతి పాలన సందర్భంగా పక్కన పెట్టారు గవర్నర్ నరసింహన్. మార్చి 31, 2015 వరకు ట్యాక్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు సైతం మార్చి నెలాఖరు వరకు గతంలో ఉన్న విధానమే కొనసాగించాలని సూచించింది. దీంతో ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య లెవీ ట్యాక్సులు లేకుండా వాహనాలు నడిచాయి. అయితే నిర్దేశిత గడువు ముగియడంతో పన్నులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. ట్యాక్స్ ప్రతిపాదనను ఏపీ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నందున ట్యాక్స్ ఎలా వేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. దీనిపై అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న సమయంలోనే ఏపీ రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డితో సమావేశమై సమస్యను సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ప్రత్యేకంగా భేటీ కావాలని నిర్ణయించిన పలు కారణాలతో సమావేశం రద్దయింది. ట్యాక్స్ ఫ్రీతో ఇప్పటికే రాష్ట్రం చాలా నష్టపోయిందని తేల్చి చెప్పారు తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి. అయినా కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటి వరకు నడుచుకున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి చర్చలకు ఆస్కారం లేదన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. 31 మార్చ్ వరకు మరి కోర్టు కూడా ఏదైతే ఆదేశాలు ఇచ్చిన్నదో ట్యాక్స్ విషయంలో 43 జీవో ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టం వచ్చినప్పటికీ కూడా మరి కోర్టు ఆదేశాలు గౌరవించి ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నోసార్లు కూడా చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మనం కోర్టు ఆదేశాలను గౌరవించాలని చెప్పి మరి 31 వరకు అయిపోయింది కాబట్టి తెలంగాణ కొత్త రాష్ట్రంలో మరి ఒక ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తమిళనాడు నుంచి వచ్చినటువంటి వెహికల్స్ కానీ, అదేవిధంగా కర్ణాటక నుంచి వచ్చినటువంటి వెహికల్స్ కానీ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వెహికల్స్ అన్నిటికీ కూడా మరి రూల్ ప్రకారంగా ట్యాక్స్ మరి తీసుకోవడం కూడా జరుగుతున్నది. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాలు, విద్యుత్, ఎంసెట్ నిర్వహణ సహా పలు అంశాలు వివాదాలు సృష్టించగా ఇప్పుడీ అంతర్రాష్ట్ర పన్నుల విధానం ఆ జాబితాలో చేరిందన్న వాదన వినిపిస్తోంది.